దాని వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గుణ 369 ఆగస్ట్ 2 రిలీజ్ అయితే నాకు ఈ సినిమా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, అదైంది ఇదైంది అనడానికన్నా ఈ సినిమాతో నాకు నా మీద నమ్మకం వచ్చింది. నేను ఈ సినిమాకు ముందు ఆడియో ఫంక్షన్లో మాట్లాడేప్పుడు నేను ఏ స్టేజ్కి వెళ్తానో తెలియదు, ఎన్ని సినిమాలు చేస్తానో తెలియదు, కానీ జీవితాంతం నేను గుర్తుపెట్టుకునేది మాత్రం గుణ 369 పాత్ర పోషించాలని. కానీ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూశాక, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నాక ఎక్కడ వరకు వెళ్తానో తెలియదు. ఈ సినిమా నాకు బ్లాక్ బస్టర్ అవ్వడం కాదు, ఫ్యూచర్లో ఒక 100 బ్లాక్ బస్టర్లు ఇవ్వగలనన్న ధైర్యాన్ని ఇచ్చింది, నమ్మకం ఇచ్చింది. ఆ ధైర్యాన్ని ఆ నమ్మకాన్ని నాలో నింపినందుకు ముఖ్యంగా మా అన్నయ్య అర్జున్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను థియేటర్లో జనం మధ్యలో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు క్లైమాక్స్లో నేను చెప్పే డైలాగ్స్కి వాళ్ళ రియాక్షన్ కానీ, కొన్ని ఎమోషనల్ ఫైట్స్ వచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు బాధ్యత పెరిగింది. ఇప్పటి నుంచి ఎంచుకునే కథలు ఎలా ఇప్పటి నుంచి ఎంచుకునే కథలు డెఫినెట్గా గుణ 369 ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు నా మీద నాకు ఒక RX 100 బ్లాక్ బస్టర్ ఉంది అన్న ఒక ఇమేజ్ ఉండింది, కానీ ఈ సినిమాతో ఒక రెస్పాన్సిబుల్ హీరోగా పేరు వచ్చింది. ఆ రెస్పాన్సిబుల్ హీరోగా పేరు తెచ్చుకోవడం ఎన్ని బ్లాక్ బస్టర్లు వచ్చినా కాదు. సో ఈ టీమ్కి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు మన థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా థియేటర్లో నేను ఫస్ట్ టైం నా సినిమాకి 50-60% పైగా ఆడవాళ్ళని, ఎల్డర్లీ పీపుల్ని, ఫ్యామిలీస్ని చూశాను. చాలా 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 ఆనందంగా అనిపించింది, గర్వంగా అనిపించింది వాళ్ళని థియేటర్లో అలా చూడటం. అయ్యాక బాగుందని బయట కలిసినప్పుడు నన్ను కొంతమంది మహిళలు వాళ్ళు నన్ను పట్టుకొని ఏడవడం, నన్ను చాలా ఏదో నన్ను నేను చాలా గొప్ప పని చేసినట్టు చాలా గర్వంగా చూస్తున్నారు నన్ను వాళ్ళకి. అవన్నీ నాకు ఎన్ని బ్లాక్ బస్టర్లు వచ్చినా రాదు. మా ఫస్ట్ మా మదర్ని ఏడవడం చూశాను ఈ సినిమా తర్వాత. మా ఫ్యామిలీ నన్ను చూసి చాలా గర్వపడుతుంది. నా ఫ్రెండ్స్ ఎందుకంటే నుంచి మా సినిమాని ఎంతగానో ప్రోత్సహించి ముందు తీసుకెళ్తున్నారు. ఆనెస్ట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజంగా బాగుంది కాబట్టి, ఇది నిజంగా బాగుండాలి, అందరికీ చేరాలనే ఉద్దేశంతో మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి, అందరి మీడియా వాళ్ళందరికీ ముఖ్యంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే ఇంకా ఈ సినిమాని ఇంత బాగా హ్యాపీనెస్ మాకు ఇచ్చి మేము అందరికి ఈ రోజు వచ్చేలా చేసిన తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా నిజంగా ఎలా చెప్పినా కూడా తెలియదు, చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అంటే మేము టూర్కి వెళ్ళినాం థియేటర్స్ అన్ని కలవడానికి అని చెప్పేసి, కర్నూలు దగ్గర నుంచి వైజాగ్ వరకు అన్ని ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ అన్ని దగ్గర వచ్చినాం. ప్రతి ఒక్క చోట దగ్గర నుంచి చాలా మంచి సినిమా చేశారు, చాలా హ్యాపీగా ఎక్సిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ చేయడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అందరూ మాట్లాడుతున్నాం, వెల్కమ్ చేస్తారు. సో అందరూ వాళ్ళు చెప్పే మాట్లాడి ఇంకా ఇంకా చాలా మంచి సినిమా చేసామని ఫీలింగ్ వాళ్ళు ఎక్కువ ఇచ్చేసి వచ్చారు. సో చాలా హ్యాపీనెస్ ఇచ్చిన ప్రేక్షకులకి ఇంకా ఏం చెప్పగలం, థ్యాంక్స్ అని చెప్పగలం. థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే ఈ సినిమా స్టార్ట్లో దగ్గర నుంచి ఫస్ట్ నేను వెళ్ళి కథ చెప్పగానే ఒప్పుకున్న నా హీరో కార్తిక్ నిజంగా నా హీరో ఈ సినిమా కాదు. సో అతనికి ఇంకా నేను ఎలా అని చెప్పిన తెలియదు కానీ అతని పెర్ఫార్మెన్స్ మాత్రం ప్లీజ్ అండి, ఎందుకంటే మన పరీక్షలు ఎక్కడికి వెళ్ళినా కూడాను అందరూ ఎంత రేంజ్లో రిసీవ్ చేసుకుంటున్నారండి హీరోని, నిజంగా ఎంత బాగా చేశాడు అని చెప్పి ఆడవాళ్ళు కానీ యూత్ కానీ అందరూ వాళ్ళు ఇచ్చిన అప్రిషియేషన్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. హీరో అంత బాగా చేయబట్టి అది అంత బాగా సినిమా అంత బాగా వచ్చిందని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఒకటి ఈరోజు కవర్లో వచ్చాను. సినిమా బిగిన్ అయింది, వాళ్ళు రిలీజ్ అయింది, రిలీజ్ అయ్యి సక్సెస్ కూడా వచ్చింది. సో బికాస్ ఆఫ్ హ్యాపీ
ఆ తర్వాత ఇంకా నా కార్తీక్ ఎప్పుడైతే ఒప్పుకున్న తర్వాత నాకు సపోర్ట్ బ్యాక్ బోన్ లాగా నిలుస్తూ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తూ ఇంత మంచి సినిమా రావడానికి కారణమైన ప్రొడ్యూసర్ స్నేహితులే ప్రవీణ గారు. సో ఫస్ట్ నన్ను నమ్మి ఈ సినిమా కంపల్సరిగా చాలా మంచి సినిమా అవుతుంది, అందరి కంపల్సరిగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ బాగానే ఉంటుంది అని గట్టిగా నమ్మేవాడు. సో ఆ నమ్మకం అదే రోజు నేను మన ప్రీరిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, ఇప్పుడు థియేటర్లో కలిసిన కూడా అదే చెప్తాను, బాగుంది కొంతమంది అనిపించవచ్చు, చాలా బాగుంది అనిపించవచ్చు, ఇంకేమైనా అనిపించచ్చు, కానీ బాగలేదనే మాట మాకు ఎక్కడ లేదు. సాంగ్స్ కూడా అన్నీ చాలా యాక్సెప్ట్ చేశారు, చాలా హ్యాపీ మూమెంట్ ఇది. ఏదైనా కష్టపడి చేసినప్పుడు అది జనాల్లోకి వెళ్ళి అది రీచ్ అవుతూ ఉంటే ఆనందం వేరేగా ఉంటుంది, పడిన కష్టం అంతా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అన్ని సినిమాలు మంచి సినిమాలే, కానీ కొన్ని సినిమాలు మాత్రం మనకు అలా తెలిసిపోతే ఇప్పటికి తలుచుకునే ఒక సినిమా చెప్తున్నాను, ప్రతి ఫ్రైడే పోస్టర్ మాత్రమే ఉండే వాళ్ళు మీద, కానీ కొన్ని పోస్టర్స్ మాత్రం మన ముందు ఎప్పటికీ ఉంటాయి, అది ఎన్జీ మూవీ బ్యానర్లో వచ్చిన సినిమాస్. దాని అంతటికీ కారణం కష్టపడి కథ, ఆ కథను మా డైరెక్ట్ అండ్ ఇంకా హీరో అంటే హీరో అనిపిస్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరు అంటే చాలా మంది సినిమాలు చూసి నాకు చెప్పిన ఒకే ఒక మాట, మంచి సినిమా చేశారండి, చాలా మంచి సినిమా చేశారండి. అంటే ఫైట్ మన టీజర్లో కానీ ట్రైలర్లో ఫైట్ చూసేసి ఒక కమర్షియల్ సినిమా, దీంట్లోనే అందరినీ అట్రాక్ట్ చేయడానికి ఫైట్ ఉన్నాయి ఇలా అని అనుకున్నారు. కానీ సినిమాలలో ప్రతి ఒక్కరి వాళ్ళ ఫీల్ అండ్ థ్రిల్ నాకు చెప్తుంటే నేనే ఆశ్చర్యపోతున్నాను, ఇంత ఇంత మంచి రెస్పాన్స్ నాకు ఆడియన్స్ నుంచి రావడం చాలా కొత్తగా అనిపించింది. ఎన్నో ఎన్నో ఈ ప్రోగ్రామ్స్ చేసా అన్ని చేశాను, కానీ ఇప్పుడు నా 369 అంత మంచి సపోర్ట్ కానీ ఆడియన్స్ దగ్గర నుంచి అది చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ ఇంకొకటి ఈ ప్రశ్నతో ముందే ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఇంత సక్సెస్ ఇచ్చిన 369 మూవీకి మూవీ ముఖ్యంగా నాకు చెప్పాలంటే చాలా బాగా వస్తుంది, జగన్ గారు రచన గారు అని వాళ్ళ డాటర్ శ్రీ సార్ నాకు 9 మంత్స్, ఇది మన అందరికీ తెలుసు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ ఫాదర్ మదర్కి ఏదో ఉద్యోగం చేసుకున్న ప్లేస్ లో హాలిడే దొరికితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారట హనుమకొండ. ఆ పాపకి జరిగిన అన్యాయం మనం అందరం టీవీలో చూస్తూనే ఉన్నాం, శ్రీహిత నీకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, సారీ ఈ సినిమాని తనకి అంకితం చేయమని అనిల్ గారు తిరుమల రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే వాళ్ళ మాత్రం నాకు ఫోన్ చేసి మాట్లాడారు, సినిమా చూసి వచ్చారు కదా వాళ్ళు, అతనికి జరిగిన అతను గుర్తిశిక్ష పడింది, కానీ వాళ్ళు అతను గుర్తుగా లేదు కదా. ఇప్పుడు సినిమా చూసి వచ్చి వాళ్ళు ఇద్దరు ఏడుస్తూ ఫోన్ చేశారు మదర్ ఫాదర్ అంటే ఎంత ఎమోషనల్ గా అంటే వాళ్ళు ఇద్దరు, మా ఇంత మంచి సినిమా ఇంత కదా నిజంగా నాకు జరిగిన అన్యాయానికి వాళ్ళని వాళ్ళు చేయాలనుకున్నాం, నువ్వు చేసి చూపించారు ఈ సినిమాలో అని వాళ్ళు ఇద్దరు చెప్తూ ఉంటే ఇక్కడ నాకు వర్డ్స్ లేవండి. ఫస్ట్ థ్యాంక్ చెప్పుకోవాలి గారికి, బోయపాటి గారికి, మా హీరో గారికి రెండు థ్యాంక్స్ అండి, రెండో సినిమా కూడా నాకు ఇచ్చారు, ఆ డైరెక్టర్ గారు ఛాన్స్ ఇచ్చారు, మా హీరో గారికి థ్యాంక్స్ చెప్పండి. మైక్ దగ్గర పెట్టు.
అక్కడ నువ్వు కనపడలేదు, వేరే సెపరేట్ నీలో కూడా ఇంకా ఎక్కువ యాంగిల్ ఉందా, నువ్వు ఎలా చేయాలా ఇవ్వాలి అంటే బాగా అనిపించింది. అంటే ఏ నాలుగు పంచులు